శ్రీజ సాధనేని వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే అదేంటి విమెన్స్ డే అంటే ఆడవాళ్ళ కదా చెప్పాలి మరి ప్రేక్షకులందరికీ చెప్తున్నావేంటి ఇందులో చాలా మంది మగవాళ్ళు ఉంటారు కదా అనుకుంటున్నారా అసలు నిజంగా చెప్పాల్సింది మగవాళ్ళకేనండి మహిళా దినోత్సవం అంటే సంవత్సరంలో ఒక్క రోజు వచ్చేది కాదు ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి రోజు కూడా మహిళల్ని మహిళలుగా గుర్తించడం కాదు మహిళల్ని మనుషులుగా గుర్తించాలి అలా గుర్తించడం ఎవరు అంటే మగవారే నేనే ఫెమినిస్ట్ ని కాదు మీ కోపం వచ్చినా పర్వాలేదు బట్ ఆడవాళ్ళు హింసించబడుతున్నా బాధించబడుతున్నా ఎవరి వల్ల మగవారి వల్లే కదా కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని మహిళా దినోత్సవం ప్రతిరోజు జరుపుకునేలాగా మీ మంచితనంతో ఆడవాళ్ళను కూడా గౌరవిస్తే మాకు ప్రతిరోజు పండగే అవుతుంది ఏంటి శ్రీజకి ఏమైంది ఈ రోజు కొత్తగా ఏదో చెప్తుంది అనుకుంటున్నారా నిజమే కొత్తగా నేను చెప్పాలి అంటే కొత్తగా ఏదైనా చూడాలి అనుకుంటున్నాను కానీ పాతగా రోజు రోజుకి క్రైమ్ పెరిగిపోతుంది ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు అన్యాయాలు దారుణాలు హింసలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇవి లేని సమాజాన్ని నేను కొత్తగా చూడాలి అనుకుంటున్నాను కానీ అది అవుతుందో లేదో నాకు తెలియడం లేదు ఇలా నేనే కాదు ఎంతో మంది ఆడవాళ్లు బాధపడుతున్నారు అంటే హింసించబడుతున్నామని కాదు జరుగుతున్న వాటిని చూసి బాధపడుతున్నాం నేను మీకు మాటల ద్వారా చెప్తున్నాను మరికొంతమంది వాళ్ళకి తోచిన విద్య ద్వారా వాళ్ళకి తెలిసిన కళ ద్వారా చెప్తున్నారు ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా మీరు ఎస్ ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాను నాలాగే ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి అంటే ఆడవాళ్ల మీద జరుగుతున్నటువంటి హింసల మీద దారుణాల మీద అత్యాచారాల మీద లేకపోతే ఇంకా మోసాలు అన్యాయాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఆవిడ ఎంతో ఆలోచించి బాధపడి తన ఆవేదనని తన ఆలోచనని మొత్తం చక్కటి పెయింటింగ్స్ రూపంలో ఆవిడ ఆవిష్కరించారు అసలు ఆవిడతోనే ఇంటర్వ్యూ తీసుకుని ఈ విమెన్స్ డే రోజు మీకు స్పెషల్ గా చూపిద్దాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడకి హెల్త్ బాగలేక హాస్పిటల్లో ఉన్నారు ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చే పొజిషన్ లో లేరు ఆవిడ పేరు లలితా దాస్ గారు ఈవిడ మంచి ఆర్టిస్టే కాకుండా మంచి సైకాలజిస్ట్ కూడా ఆవిడ చాలా సెషన్స్ ఫ్రీగా కూడా అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము మోటివేషనల్ క్లాసెస్ తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు ఆవిడ నేను ముఖాముఖి చూడలేదు కానీ ఆవిడ పెయింటింగ్స్ చూసిన తర్వాత నేను ఆవిడకి ఫ్యాన్ అయిపోయాను చూస్తే ఇప్పుడు మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు ఇప్పుడు ఆ పెయింటింగ్స్ మొత్తం దానిలో ఉన్న అర్థంతో సహా నేను మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఆవిడ మనకు అందుబాటులో లేరు కనుక ఆవిడ టీం వికాస్ గారు మనకి ఆ పెయింటింగ్స్ గురించి అందులో ఉన్న అర్థం గురించి ఆవిడ ఎంత ఆవేదన చెంది ఎంత ఆలోచనతో రాశారో మనకి చూపిస్తున్నారు నాతో పాటు మీరు కూడా మన ఛానల్లో చూసేయండి
ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడపిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఏదైతే డిస్క్రిమినేషన్ జరుగుతుందో దాన్ని మనం కమ్యూనికేట్ చేయడానికి చేసిన పిక్చర్ అండి ఇది. ఈ షెల్ మీద చూస్తే మీకు అంతా ఇది గ్లోబ్ లాగా ఉందన్నమాట. ఇది ఇండియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, అట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడపిల్లలు మాకు వద్దు అన్నట్టు ఏదైతే ఉంటున్నారో దాని మీద అవగాహన కలిగించడానికి చేసిన పిక్చర్ ఇది. మనకి చిన్నతనం అనేది మన అన్నిటికన్నా హ్యాపీయెస్ట్ టైమ్స్ అంటారు కదా, అలాంటిది చిన్న చిన్న పిల్లలు కూడా ఎలాంటి డిస్క్రిమినేషన్కి కానీ హరాస్మెంట్కి గురవుతున్నారు అని కమ్యూనికేట్ చేయడానికి చేసిన పిక్చర్ ఇదండి. ఇది ఆసిడ్ అటాక్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసిన పిక్చర్ ఇది. సో బర్న్ క్రూయాలిటీ నాట్ బ్యూటీ అనే థీమ్తో చేసిన పిక్చర్ ఇది. దానికి సొల్యూషన్ ఏంటి అనే పెయింటింగ్ ఇదన్నమాట. సో ఈ ఆసిడ్ అటాక్స్ వంటి తగ్గించాలి అంటే మనకి వ్యక్తి నిర్మాణం అనేది ఇంటి దగ్గర నుంచి జరగాలి, చట్టాలలో కోర్టులలో కనుక న్యాయం జరగాలి, పోలీసులు వాళ్ళ పని స్ట్రిక్ట్గా టైమ్లీ యాక్షన్ తీసుకోవాలి, అట్లాగే మంచి చదువు, ధర్మబద్ధమైన చదువు అందాలి అని చెప్పేసి ఇది సొల్యూషన్ పరంగా ఈ ఆసిడ్ అటాక్స్ నుంచి మనం కాపాడాలంటే ఐదు కరెక్ట్గా పనిచేయాలి అనే కదా. మిల్క్ అన్నమాట అమ్మ పాలు గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ప్రపంచం అన్నిటికంటే శ్రేష్టమైనది ఆ ఏజ్లో మదర్స్ మిల్కే, ఇమ్యూనిటీ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు అందుకని చెప్పింది. ఇదో అవేర్నెస్ ఆన్ చైల్డ్ మ్యారేజ్ అండి. చిన్న వయసులోనే వాళ్ళకి పెళ్లి చేసి భర్తనేమి వ్యసనాలకు అలవాటైపోయి చిన్న ఏజ్లోనే పిల్లలు ఉండి అత్తయ్య మామయ్య అట్లా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తోటి షీఈస్ లూజింగ్ హర్ లైఫ్ అన్నమాట. సో చిన్నతనంలోనే ఇట్లా తాళీ అనేది కట్టేసి తాళీ పట్టుకొని లాక్కొని వెళ్తున్నారు ఆడుకునే వయసులో. అందుకని ఇది చైల్డ్ మ్యారేజెస్ గురించి క్రియేట్ చేసి అవేర్నెస్ కోసం చేసిన పిక్చర్ ఇది. చేస్తున్నారు అని అంటున్నారు కదా, సో హిస్టెరెక్టమీ అంటారనమాట. చిన్న చిన్న ఇష్యూస్కి కూడా అది తీసేస్తున్నారు. సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసిన పిక్చర్ ఇది. ఈ పిక్చర్ అండి అసలు ఎన్ని రకాలుగా తన గుండెకి గాయం చేస్తున్నారు అనే దానికి చేసిన పిక్చర్ అది. ఈ కన్నీటి బొట్టు కూడా తను చూస్తున్న పెయిన్కి సింబాలిక్గా అనమాట. ఎన్నిసార్లు గాయనమైనా తను దాన్ని మెండ్ చేసుకుంటూనే ఆ చిరునవ్వుని, ఆ బ్యాలెన్స్ని, ఆ నిర్మలత్వాన్ని క్యారీ చేస్తుంది కదా, ఆ గొప్పతనం, మహిళ యొక్క గొప్పతనాన్ని కమ్యూనికేట్ చేసే పిక్చర్ అనమాట ఇది. తను లలిత అక్క అండి. సో తను ఈ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ చేశారు. అండ్ ఈ పిక్చర్ అండి కొన్ని శతాబ్దాలుగా మహిళలు అనేవాళ్ళు పంజరంలో ఇంటికి కట్టుబడి ఉన్నారు కదా చైన్ లోపల, ఆ శంకలు ఈ మధ్య తెంచుకొని బయటకు వద్దామని చూస్తుంటే సొసైటీలోంచి ఉన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో మహిళల మీద కానీ వాళ్ళ మీద జరుగుతూ వాళ్ళు బయటికి రాలేకుండా మళ్ళీ వాళ్ళందరి వాళ్ళే పంజరంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అన్నమాట. వాళ్ళ రియల్ పొటెన్షియల్ని వాళ్ళు అచీవ్ చేయలేకపోతున్నారు ఇలాంటివన్నీ ఉండడం వల్ల అని కమ్యూనికేట్ చేసే పిక్చర్ ఇది. వచ్చి ఒక మహిళ తన రెక్కల్ని తనే కట్ చేసుకుంటుందండి. తన ఎంతైతే శక్తి ఉందో, తనకి రెక్కలు ఉన్నాయి ఎగరడానికి, ఎంతో సాధించడానికి జీవితంలో, కానీ సమాజంలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ వల్ల తన శక్తిని, తన పొటెన్షియల్ని రీచ్ కాలేక ఉన్న పరిస్థితి అన్నమాట. ఆ వింగ్స్ ఉండి కూడా తన అక్కడ ఉండి తన రెక్కలు తను కట్టించుకున్నాయి. చాలా పవర్ఫుల్ పెయింటింగ్ అన్నమాట ఈ పిక్చర్. వాళ్ళ రోజున ఆడపిల్లలు వద్దంటే రేపు అమ్మే ఉండదు, సృష్టి ఉండదు అనే దానికి కమ్యూనికేట్ చేసే పిక్చర్ అన్నమాట. పెయింటింగ్ వచ్చేసి మాతృత్వంకి సంబంధించిందండి. మామూలుగా ఒక మహిళ డెలివరీ టైంలో ఉన్న పెయిన్ సృష్టిలో అన్నిటికంటే పెద్ద పెయిన్ అంటారన్నమాట. అంతకంటే మించిన నొప్పి ఇంకేది ఉండదంటారు. ఇక్కడ వెనకాల కనిపిస్తున్న ఫైర్, ఇక్కడ కనిపిస్తున్న బ్లడ్, ఆ పెయిన్కి సింబాలిక్ అన్నమాట. అంత బాధలో ఉన్నా కానీ సరే తను మాత్రం చిరునవ్వుతో ప్రశాంతతతోటే ఉంది, ఎందుకంటే నా బిడ్డకు నేను జన్మనిస్తున్నాను అన్నట్టు కానీ. సో ఇక్కడ తన బిడ్డకే కాదండి, సృష్టికే తన మూలం అని చెప్పడానికి చేసిన పెయింటింగ్ ఇది. సో ప్రపంచం అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ తన నుంచే మానవాళి అంతా వచ్చింది అనడానికి ఇట్లా హ్యుమానిటీ ట్రీ అన్నమాట, సృష్టి అంతా తన నుంచే ఉద్భవించింది అని చెప్పడానికి. సో మాతృత్వం గురించి, మదర్హుడ్ గురించి చేసిన పెయింటింగ్ అన్నమాట. సో డిగ్నిటీతోటి తన కాళ్ళ మీద తను నిలబడడానికి, తను అనుకున్నది సాధించడానికి ఇవన్నీ కావాలి అని చేశారన్నమాట. తనకి మంచి చదువు కావాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, విల్ పవర్ కానీ, డిసిప్లిన్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, ఇవన్నీ ఒక మహిళని తను స్వశక్తితో నిలబడేట్టుగా చేయగలుగుతుంది అని చేసిన పిక్చర్ అన్నమాట. ఇది యూటెరస్ని రిమూవల్ చేస్తున్నారు కదండి. చిన్న చిన్నగా నీడ్ లేకపోయినా కానీ సరే వాళ్ళు సర్జరీ చేసి తీసేస్తున్నారు. సో దాని గురించి క్రియేట్ చేసే అవేర్నెస్. ఆడపిల్ల వద్దు అన్నట్టుగా తల్లి కడుపులోంచి ఇప్పుడు తీసేస్తున్నారు అన్నమాట. సో ఆ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటారు కదా, దాని గురించి అవేర్నెస్కి చేద్దామని చేసిన వీడియో అన్నమాట.
రెనౌండ్ కౌన్సిలర్ అండి, సీరియస్ సైకాలజిస్ట్ కూడా. సో తన దగ్గరికి వచ్చి చాలా ఇష్యూస్ ఏంటంటే బ్రోకెన్ మ్యారేజెస్ అనమాట. సో ఆ ఇష్యూస్ మిని చూసి దాని నుంచి చేసిన పెయింటింగ్ అనమాట. సో ఒక ఫ్యామిలీ అంటూ ఉండి ఇంకొక రిలేషన్షిప్లో ఉండి ఎలా అయితే మ్యారేజెస్ అనేవి బ్రోక్ అవుతున్నాయో దాని గురించి చేసిన పెయింటింగ్ అనమాట ఇది. మహిళలకి మహిళలే శత్రువు కాకూడదు అనే ఆలోచనని తీసుకురావాలి అని చేసిన పెయింటింగ్ అనమాట. ఇక్కడ ఏదైతే మహిళలకి మీద ఇష్యూస్ అవుతున్నాయో వాటన్నిటి గురించి ఇవన్నీ ఆగాలి ఆపాలి అని చెప్పి ఒక పిక్చర్లో చూపించారు. ట్రాఫికింగ్ కావచ్చు, యాసిడ్ దాడులు కావచ్చు, ఈటీజింగ్ కావచ్చు, కిడ్నాప్స్ కావచ్చు, దేహత్యాలు కావచ్చు, మానసిక హింస, వరకట్నం కావచ్చు, బాల్య వివాహాలు కానీ వాటన్నిటి గురించి కానీ. ఈ పెయింటింగ్స్ అన్ని లలిత అక్క చేశారండి. తను ఒక రినౌండ్ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ అనమాట. రామకృష్ణ మఠంలో ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటారు, అట్లాగే తెలంగాణ షీ టీమ్స్లో కూడా కౌన్సిలింగ్ సెషన్స్ అవి చేస్తారు. తన ప్యాషన్ ఏంటంటే కళ, ఆర్ట్ అనేది అందరూ నేర్చుకోవాలి అండ్ ఆర్ట్ని సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం ఉపయోగించాలి అనేది తన ప్యాషన్ అనమాట. అంటే మమ్మల్ని ఎవరో కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారని కాదు. ప్రతి స్త్రీ కూడా మీ కుటుంబ సభ్యురాలంటే కాబట్టి దయచేసి ఆడవాళ్ళని ఆడవాళ్ళలా గౌరవించద్దు, మనుషులా గౌరవించండి చాలు. మీరెలా ఉంటున్నారో వాళ్ళని వాళ్ళలా ఉండనివ్వండి, చదవాలనుకున్న వాళ్ళని చదవనివ్వండి, బ్రతకాలనుకున్న వాళ్ళని బ్రతకనివ్వండి. లైంగిక హింసలు, బాల్య వివాహాలు, కట్నాల వేధింపులు, అత్యాచారాలు, నేరాలు, మోసాలు, ప్రేమ పేరుతో మోసం చేయడాలు, తర్వాత ఏదో చేస్తూ వీడియో తీసి బెదిరించడాలు, ఇలాంటివన్నీ ఎందుకండి? ప్రేమించలేదని యాసిడ్ దాడులు ఇవన్నీ కూడా చేయడం అనేది దయచేసి మనం ఎప్పుడైతే మారతామో, అంటే మనం మీన్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆలోచించండి. ఆడవాళ్ళు ఎందుకు ఆలోచించాలి అంటున్నానంటే మీ పిల్లలకి మీరు చెప్పుకోవాలి. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అని ప్రతి తల్లి అనుకుంటుంది, కానీ తల్లి మనసు చాలా మంచిది. కానీ తన బిడ్డ బయటికి వెళ్ళి ఒక తప్పు చేస్తే మళ్ళీ తల్లే సమర్థించకూడదు. అందుకని స్త్రీకి స్త్రీయే శత్రువు కాకూడదు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, మీ కుటుంబ సభ్యుల వల్ల మరొక ఆడపిల్ల ఇబ్బంది పడకుండా, లేకపోతే అన్యాయం అయిపోకుండా దయచేసి కాపాడవలసిన బాధ్యత మహిళలకు కూడా ఉంది, అలాగే మగవారికి కూడా ఉంది. దయచేసి అందరూ ఆలోచించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరిని నొప్పించడానికి నేను ఈ కార్యక్రమం చేయలేదు, ఆలోచింపజేయడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ మీకు స్పెషల్ గా ఈరోజు చూపిస్తున్నాను. కాబట్టి అందరూ ఆలోచించండి. మరోసారి మా ప్రేక్షకులందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఓకే అండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.